సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ డిమాండ్ అజయ్కి ఒకసారి అజయ్ ఇప్పుడు అలా పోయిన పోయినోళ్ళ గురించి పోగొడతారు ఫస్ట్ ఇప్పుడు ఆ బిట్ ఒక్కటే చూపిస్తే అదే నేను పోయి అదే సినిమా డైరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దిస్ బిన్ డైరెక్టెడ్ బై నాట్ దట్ యూ డోంట్ నో జస్ట్ జోకింగ్ సో ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడే నేను డైరెక్టర్ అజయ్తో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను బూత్ అనేది టూ థౌజండ్ ఫోర్లో తీసాను అది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నేను ఏదైతే అపార్ట్మెంట్లో తీసానో ఎంతవరకు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు సో ద రిప్యుటేషన్ ఆఫ్ దట్ నో సో ఇప్పుడు అజయ్ ఐ థింక్ డిమాంటీ కాలనీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారని చూడాలి అప్ డెఫినెట్లీ హీ టోల్డ్ మీ దట్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో ది లాడ్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఆ కాలనీ పేరు పెట్టినందుకు అండ్ బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హ్యాపెన్ యూ అండ్ నేను సినిమా చూడలేదు బికాస్ ఆఫ్ సేస్ బట్ గో గోయింగ్ సీట్ ఇన్ ద థియేటర్ బట్ నేను నిన్న రిపోర్ట్స్ అన్ని కూడా ఫ్యాంటాస్టిగా చెప్తున్నారు అందరూ నాట్ ఓన్లీ ఇన్ టామిల్ ఇక్కడ నిన్న ప్రీమియర్ చూస్తున్నాడు కూడా సో ఐ వెరీ హ్యాపీ ఫర్ సురేష్ రెడ్డి ఇట్స్ ఆల్వేస్ గాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ అండ్ వాట్ ఈ పిక్స్అప్ ఇందాక అజయ్ కూడా చెప్పారు కదా

పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా ఒక జానర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు సో దీది దా దాంట్లో పాడుతుంది కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇట్ డూ వెరీ వెల్ అండ్ లాస్ట్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్ అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు అంటే చెప్పినట్టు ఐ విష్ ఆల్ ద బెస్ట్ అజయ్ యా అండ్ ఐ థింక్ ఈవెన్ ద సూపర్ ఎలిగెంట్ అండ్ క్లాసీ ప్రియాభవానీ

I'm sure Suresh will do a super good job of promoting it. Yeah, thanks.